हाय हेलो नमस्ते आदाब वेलकम टू एचआरडीआर चैनल। ఈ వీడియోలో మనం ప్రపంచంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకుందాం। టాపిక్ చాలా సీరియస్, సో చాలా జాగ్రత్తగా వినండి। ఈ అన్యాయాన్ని ఎదురించడానికి మీరు ఏం చేయాలో కూడా చెప్తాను, సో ఈ వీడియో చివరి వరకు చూడండి। రౌడీ బేబీ అఫీషియల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 1 ఇయర్ 7 మంత్స్ అయింది, అయినా ఈ వీడియో ఇంకా 1 బిలియన్ వ్యూస్ దాటలేదు। అసలు ఈ వీడియోకి ఏం తక్కువ ఇంకా 1 బిలియన్ వ్యూస్ దాటలేదు। క్యాచీ లిరిక్స్ చెక్, ఆసమ్ కొరియోగ్రఫీ చెక్, బ్రైట్ విజువల్స్ చెక్, కెమిస్ట్రీ బిట్వీన్ ధనుష్ అండ్ సాయి పల్లవి చెక్, షూస్ చెక్, అయినా ఈ వీడియోకి ఎందుకు 1 బిలియన్ వ్యూస్ దాటలేదు? ఎందుకు నేను ప్రశ్నిస్తున్నాను అంటే, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను। రౌడీ బేబీని 1 బిలియన్ వ్యూస్ కి రీచ్ అవడానికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా చేయొచ్చు। దానికి రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి మా హెచ్ఆర్డిఆర్ యూనివర్స్ కి సబ్స్క్రైబ్ చేయడం, రెండు ఈ వీడియో ఎండ్లో చెప్తా। ఇక మ్యాటర్కి వస్తే రౌడీ బేబీ వ్యూస్ పెంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి। వీడియో ప్లే చేసి రిపీట్ మోడ్లో పెడదాం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే। యూట్యూబ్ వాడు చాలా తెలివైనోడు, వ్యూస్ కౌంట్కి పెద్ద అల్గోరిథమే ఉంది। వ్యూస్ కౌంట్కి ఒక క్రైటీరియా ఉంది, మినిమం వీడియో 1 మినిట్ ప్లే అవ్వాలి। ఒక అకౌంట్ నుంచి కంటిన్యూస్గా మ్యాక్సిమం 5 టైమ్స్ ప్లే చేయొచ్చు, ఆ తర్వాత వ్యూస్ కౌంట్ అవ్వవు। ఒక ఐపి అడ్రస్ నుంచి కూడా ఆఫ్టర్ సమ్ వ్యూస్ కౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది। ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఒక సొల్యూషన్ కనిపెట్టా। ఇప్పుడు క్రోమ్లో ఈ ఛానల్ అకౌంట్లో నుంచి లాగిన్ అవుతా, ఇంకొక నెట్లో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తా, అందుకు కాదు ఇంకొక నెట్లో నా పర్సనల్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతా, అలాగే ఫోన్లో నా సెకండరీ అకౌంట్ నుంచి లాగిన్ అవుతా, ఇంకొక నెట్లో ఇంకో ట్యాబ్ ఓపెన్ చేస్తా, మళ్ళీ అందుకు కాదు ఇంకొక నెట్లో మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి లాగిన్ అవుతా। సో వీ హ్యావ్ 2 IP అడ్రస్, వైఫై, మొబైల్ డేటా, 4 అకౌంట్స్. అన్ని వాళ్ళు ఎందుకురా? నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ల్యాప్టాప్ లో రౌడీ బేబీ వీడియో 1 మినిట్ ప్లే చేసి పాజ్ చేసి, ల్యాప్టాప్ ఇంకొక నెట్లో 1 మినిట్ ప్లే చేసి పాజ్ చేసి, అలాగే ఫోన్లో 1 మినిట్ ప్లే చేసి పాజ్ చేసి, ఫోన్ ఇంకొక నెట్లో 1 మినిట్ ప్లే చేసి పాజ్ చేసి, ఇలా హోల్ ప్రాసెస్ని రిపీట్ చేస్తాను। ఇలా ఒక 3 గంటలు దీక్షా పట్టుదలతో అంతరాయం లేకుండా ఈ వీడియోని చూసి ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తాను। నాకు అర్థం కాలేదు సార్, మీరు నా అంత ఖాళీగా ఎలాగో ఉండరు కాబట్టి మీరు ఈ విప్లవానికి ఏ విధంగా తోడ్పడగలరు అనేది చెప్తాను। దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, 3 అవర్స్ నేను ఇంకేం పని చేయకూడదు, నో కాల్స్, నో సోషల్ మీడియా, నో ఫుడ్, ఫుడ్డా అంటే అది నిరాహార దీక్ష, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను నిద్రపోకూడదు, సో లెట్స్ గో। We'll count the number of rowdy babies. Hey, rowdy baby. Thank you.
మనం చేస్తుంది నిరాహార దీక్ష. నిరాహార దీక్షలో వాటర్ కూడా తాగకూడదు. నాకు అన్నీ పక్కన పెట్టి కళ్ళు మూసుకుని పడుకోవాలనుంది. ఎనీవేస్ ఇందాక అన్నా కదా మీరు కూడా చేయొచ్చు అని. ఇలా 3 అవర్స్ వీడియో చూడలేరు కానీ డైలీ అట్లీస్ట్ 3 టైమ్స్ ఈ వీడియోని చూడండి. అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ ద మెసేజ్ రీచెస్ టు మ్యాక్సిమం పీపుల్. ఇది నేను. నేను ఓ ముగ్గురికి రౌడీ బేబీ సాంగ్ పంపిస్తాను. ఆ ముగ్గురి దగ్గర నుంచి నేను రిప్లై కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి వీడియో పంపమంట. అలా ముగ్గురు ముగ్గురుగా పెరిగి చివరికి మనమంతా కలిసి రౌడీ బేబీని 1 బిలియన్కి తీసుకెళ్తాం. మీరు ఇంకా ఖాళీగా ఉంటే కంప్లీట్ 3 అవర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆర్ క్లిక్ ద ఐ ఐకాన్ ఆన్ ద టాప్. ఇంకా ఇటువంటి క్రేజీ వీడియోస్ కోసం HRDR యూనివర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.